ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఉంది మన దేశంలో ఎవరికే కాలం వచ్చిన ఏసీలకు ఏసీ చట్టం కానీ ఇంట్లోకి డ్యూటీ చట్టం కానీ ఇంకా అన్ని విధాలు రైతు అమ్ముకోవాలన్నా కొనవాలన్నా ఏ చట్టాలు అందువరకు కొత్త నూతన వ్యవసాయ విధానాన్ని మన మోడీ గారు తీసుకొచ్చారు. దాని మీద ఈరోజు మా గ్రామంలో లాజ్ చేయాలి. అంటే ఎవరి కూట్ల వాళ్ళు ఏ ఏ ఊరు నాయకుడు అయితే ఆ ఊరినే ఈరోజు పూజ చేయాలి. అందువల్ల నేను పోరాటం రావడం జరిగింది. తర్వాత మీకు నచ్చితే మోడీ గారు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా తెలుస్తుంది. తర్వాత ఈ ఉత్తరాన్ని మీకు మంచిగా అయితే ఆ రైతులకు మంచి మంచి చట్టాన్ని తీసుకొచ్చాం మీకు ధన్యవాదం అని చెప్పి ఉత్తరం రాసి పోస్ట్ చేయాలి. ఇది ఇది కూడా ఇస్తాం. రాజరెడ్డి పడుకో అది ఇది ఉత్తరం రాయాలి. మేమని చదువుకోని వ్యవసాయ మీద ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చారు మన కొరకు రైతుల కొరకు. రైతుల కొరకు ఇప్పటివరకు చట్టాలు చేయలేదు ఏ ప్రభుత్వం కూడా. ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారు రైతుల కొరకు చట్టాలు జరుగుతుంది కావడం నచ్చే గట్టు రాయాలి. శ్రీ నరేంద్ర మోడీ గారు మీరు చేసే చట్టాలు బాగున్నాయి రైతుల కొరకు. మీకు మా రైతుల తరఫు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మీ దీనికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పి రాసి మాత్రమే పెట్టి వస్తుంది. ఇప్పుడు మూడవ తర్వాత రాజు రావలేదు ఇవాళ కాదు రేపే మీరు చెప్పిన వ్యవసాయ చట్టం మీరు చేసిన వ్యవసాయ చట్టం మాకు ఎంతో మేలు చేస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాత కీ జై. భారత్ మాత కీ జై. నరేంద్ర మోడీ గారు రైతుల కొరకు చట్టాలు తీసుకొచ్చారు. రైతుల కొరకు చట్టం తీసుకొచ్చారు. రైతుకు గిట్టుబాటు ధర రావాలి, రైతు రాజు కావాలా అనే ఉద్దేశంలో మూడు చట్టాలు తీసుకొచ్చారు. దాని కొరకే ఇంటింటికి తిరిగి మీకు కనపత్రం జరిగిన తర్వాత ఒక ఉత్తరాన్ని రాయాలి ప్రధానమంత్రి గారికి. ఇది మీకు నచ్చితే ప్రధానమంత్రి గారు మా కొరకు మంచి చట్టం తీసుకొచ్చారు రైతుల కొరకు. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఉత్తరం రాసి ఓకే.
డబ్బాలే ఈరోజు చదవండి రేపు కొంచెం రాసి వేయండి డబ్బాలు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల కోసం వ్యవసాయ చట్టాన్ని తీసుకురావడం రైతుల్లో హర్షణీయం వ్యక్తమవుతుంది చాలా సంతోషంగా ఉన్నారు దీని మీద రైతులు కడపత్రం రిలీజ్ చేయడానికి మోరపల్లి గ్రామం జయచల రూరల్ మండలంలో మోరపల్లి గ్రామంలో విడుదల చేయడం మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు గారు ఈరోజు పాల్గొనడం జరిగింది ఇటు కార్యక్రమం కొత్త శకం మొదలవుతుంది రైతులకు ప్రతి దానికి ఒక చట్టం అంటూ ఉన్నది ఇప్పటి వరకు భారతదేశ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా రైతులకంటూ ఒక చట్టాన్ని ఏ ప్రభుత్వం తీసుకురాకపోయింది రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో మన మోడీ గారు రైతులపై ప్రేమతోటి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది రైతులు ఇంతకుముందు వ్యాపారస్తులకు మోసపోయేది ఇప్పుడు రైతులు ఇంటికానే అమ్ముకునే వెసులుబాటు కలగబోతుంది లేదు ఇంకా వేరే ఇతరితర కంపెనీలతో సుతా లింకప్పై చైన్ సిస్టంలో సుతా అమ్ముకునే వెసులుబాటు కలగబోతుంది దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరగబోతుంది కనుక రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇటు కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కరిమారు పార్లమెంట్ సభ్యులు వారి ఆదేశానుసారము ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి బూతులో కార్యకర్తలందరూ బయటకు వచ్చి ఈరోజు వ్యవసాయ చట్టానికి సపోర్టుగా కరపత్రం వేయడం జరిగింది రాష్ట్ర పార్టీ కరపత్రాన్ని పంచుకుంటూ అలానే మోడీ గారికి ఒక లెటర్ రాయడం రైతు ఏమో రైతు రాయడానికి కొరకు ఈ లెటర్స్ కూడా ఇస్తున్నాము ఈరోజు వ్యవసాయ చట్టాన్ని తీసుకురావడం మన అందరికీ గర్వకారణం ఎందుకంటే రైతే రాజు అని చెప్పుకుంటూ 70 సంవత్సరాలు దాటింది రైతు రాజు కాలేదు రైతు ఎప్పుడు కష్టమే ఈరోజు పసుపు ధర మనం పసుపు పండించే రైతుకు 30 రూపాయలు వస్తే ఆ పసుపు మిల్లులో పట్టి ఆ పొడిని మళ్ళీ మనకే అమ్ముతున్నాడు అది ఒక హాఫ్ కేజీకి దగ్గర 250 రూపాయలు అవుతుంది అంటే అర్థం చేసుకోండి రైతుకి ఎంత లాభం నష్టం జరుగుతుందో 80% దళారులు లాభపడితే 20% రైతుకు వస్తుంది అందుకొరకే ఈ చట్టాలను తీసుకొచ్చారు అన్ని వర్గాల కానీ అందరికీ చట్టం అంటే ఒకటి మన దేశంలో ఉంది రైతుకు మాత్రం ఏ చట్టం లేదు ఈ రైతు చట్టం ద్వారా భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి రైతు ధాన్యానికి రెట్టింపు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేటీకరణ చేశారు ఈరోజు మన దగ్గరికి దళారీ వ్యవస్థ ఉండదుగా మనం ఆన్లైన్లో చూస్తాం ఎక్కడ ఏ రేటు ఉంది ఢిల్లీలో వరకు ఎంత రేటు ఉంది ఫలానా జగిత్యాలలో ఏ రేటు ఉంది నిజామాబాద్లో ఏ రేటు ఉంది ఏ రేట్ అయితే ఆ రేటుకే మనం మన కళ్ళం దగ్గరికి వచ్చి కొనుక్కపోతాడు మన పొలం దగ్గరికి వచ్చే ఉంటాడు మనకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉండదు ఇవన్నీ ఈ చట్టంలో వెసులుబాట్లు కల్పించారు ఇల్లు దళారీ వ్యవస్థను రద్దు చేయాలి ఈ దళారీలతో రైతులు నష్టపోతున్నాడు అందుకే ఈ దళారీ వ్యవస్థ కొరకు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు 3 చట్టాలు తీసుకొచ్చాడు మనం పార్లమెంట్లో రాష్ట్రసభలో పాస్ చేసుకున్నాం రాష్ట్రపతి గారు కూడా ఆమోదం చేశారు మీకు రైతులకు కూడా ఈ అవగాహన ఇంకో 1 ఇయర్ అయితే వస్తుంది ఎందుకంటే ఇంత తొందరగా కూడా తెలవాలంటే కష్టం ఎందుకంటే రైతు దగ్గరికి వాళ్ళు వస్తారు ఇప్పుడు ఓ 10 ఎకరాలు ఉన్న రైతు దగ్గరికి 5 ఎకరాలు ఉన్న రైతు దగ్గరికి 1 ఎకరం ఉన్న రైతు దగ్గరికి అందరినీ క్లబ్ చేసి మీరు ఈ వ్యవసాయ ఇది పత్తిస్తే ఇంత లాభం వస్తుంది ఈ రేటు పొలంలో వరికి అయితే ఈ రేటు ఫస్టే అగ్రిమెంట్ చేసుకుంటాడు రైతుతో ఏమని ఇదో నేను ఈ వరేయు ఈ రేటు ఇస్తాను నేను ఈ ధాన్యం పెట్టినాం అనుకుంటే ఈ రేటు వేరుశనగ వేస్తే గిది రేటు పల్లె వేస్తే గిది అది ఆ ఉద్దేశంతో అగ్రిమెంట్ చేసుకుంటాడు రైతు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా ఆ రైతుకి కూడా ఇవాళ 40 రూపాయలు ఉంది రేటు అగ్రిమెంట్ చేసుకున్నాడు అగ్రిమెంట్ ప్రకారం 40 రూపాయలకు తగ్గింది అనుకోండి అది రైతుకు భరించాల్సిన అవసరం లేదు అగ్రిమెంట్ ఎంత ఉందో అంతే రైతుకు అతను ఇస్తాడు అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి ఒకవేళ పెరిగినా మన రైతుకు లాభం 40 రూపాయలు అగ్రిమెంట్ చేసుకున్నా కదా 50 రూపాయలు మార్కెట్లో ఉంది 40 రూపాయలు నేను బయట అమ్ముకుంటే అధికారం కూడా రైతుకి ఇచ్చాడు ఈ చట్టం ద్వారా ఎందుకంటే 50 రూపాయలు ఉన్నా ఈ ఇతరుతో అగ్రిమెంట్ అయిన వ్యక్తికి ఆయన ఒకవేళ 50 రూపాయలు ఇవ్వకుంటే రైతు ఇవ్వడానికి వీల్లేదు 40 రూపాయలు
అగ్రిమెంట్ ఉన్నా 50 రూపాయలు ఇచ్చే నీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అంటే అంత మంచి చట్టాన్ని తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి గారు వారికి నిజంగా రైతుల పట్ల ఎంతో ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు 70 సంవత్సరాల నుంచి రైతు రాజు రైతే రాజని ఎందుకంటే ఈరోజు సిగరెట్ తాగకుండా బతకగలుగుతాడు మనిషి అదే సిగరెట్ తయారు చేసే వ్యక్తులు కోట్లు సంపాదిస్తున్నారు సెల్ ఫోన్ లేకున్నా మనిషి బతకగలుగుతాడు సెల్ ఫోను తయారు చేసేవాడు కోట్లు సంపాదిస్తున్నాడు అదే రైతు అయితే అన్నం తినకుండా బతకగలుగుతామా బతకలేము అదే అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లో ఉన్నాడు అందుకు రైతే రాజు కావాలన్నదే మన ప్రధానమంత్రి గారి సంకల్పం 2020లో రైతును రాజు చేసే వరకు మన ప్రధానమంత్రి గారు నిద్రపోయే పరిస్థితి లేదు రైతు లాభాన్ని రెట్టింపు చేయడమే ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్న ఏకైక ఎజెండా రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడిస్తే దేశమంతా ఏడుస్తుంది అందుకొరకు రైతు రాజు కావాలనే ఉద్దేశంతో ఇన్ని చట్టాలు తీసుకొచ్చారు ఈ చట్టాలను గౌరవిస్తూ ఈ మా మోరపల్లి నా సొంత గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి తిరిగి రైతులను కలిసి ఈ పోస్టల్ కార్డులు ఇచ్చి మీరు ఈ చట్టాన్ని అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా లెటర్స్ మన ప్రైమ్ మినిస్టర్ గారికి మద్దతుగా వారిని మద్దతు ఇవ్వాలని రైతులను కోరడానికి ఈరోజు మా గ్రామానికి వచ్చాను రైతులందరికీ నా భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున మా ప్రధానమంత్రి గారికి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు భారత్ మాత